జన విజ్ఞాన వేదిక రాయదుర్గం జోనల్ మహాసభలను రాయదుర్గం పట్టణంలో ఆదివారం సమైక్యాంధ్ర భవనంలో నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక సీనియర్ నాయకులు మాజీ జోనల్ అధ్యక్షుడు గౌరా సత్యనారాయణ జెండా ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కెంచ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఈ సమావేశంలో మాట్లాడారు. విజ్ఞాన ఫలితాలు ప్రజలకు అందాలని చంద్రయాన్ 3 ప్రయోగం విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల్లో మూఢనమ్మకాలు పారద్రోలేందుకోసం జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని తెలియజేశారు. గౌరవాధ్యక్షులు అయూబ్ ఖాన్, పరమేశ్వరప్ప, అయూఫ్, సిద్ధప్ప తదితరులు పాల్గొన్నారు. విషయాన్ని ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం విశ్లేషించి విశదీకరించి దాంట్లో ఉన్నటువంటి లోపాలను గుర్తించి వాటిని తొలగించి ఒక శాస్త్రీయ దృక్పథంతో మనం సమాజాన్ని ఉత్తేజపరచడానికి కోసమే ఈ జన విజ్ఞాన వేదిక అనేది కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం. ఈ జన విజ్ఞాన శాస్త్రంలో మనం అంటే ఇక్కడ ఉన్నటువంటి మేము వాటి గురించి కొన్ని తెలియజేస్తారు. తెలుపున్నటువంటి విషయాల్ని మీ ద్వారా కూడా కొన్ని తెలుసుకొని మేము కూడా నేర్చుకోగలుగుతాము. అట్లా పరస్పరము ఒక శాస్త్రీయ దృక్పథం అనేది ప్రజల్లో ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళు కూడా శాస్త్రీయ విజ్ఞానం పట్ల అవగాహన పెరిగి ఈ మూఢనమ్మకాలని పారద్రోలడానికి ప్రతి ఒక్కరు కూడా కృత నిశ్చయంతో ఉంటారని తెలియజేస్తారు. శాస్త్రం శాస్త్రీయ భావాలు పెంపొందించుకోండి, శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోండి, శాస్త్రీయ మీద దృష్టి పెంచుకోండి, దాని మీద మీ ఇష్టం పెంచుకోండి అని జన విజ్ఞానం చెప్తుంది. ఇంకా ఏం చెప్తుంది జన విజ్ఞానం? 1988లో రాష్ట్రంలో ఏర్పడింది. ఇది ఒక సంస్థ, ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. ప్రజల్లో సైన్స్ భావాలను పెంపొందించేందుకు, ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంచేందుకు, ప్రజల కోసం సైన్స్ అనే భావాన్ని తీసుకొచ్చింది, ప్రగతి కోసం సైన్స్ అనే భావాన్ని తీసుకొచ్చింది, స్వాముల కోసం సైన్స్ అనే భావాన్ని జన విజ్ఞాన వేదిక 1988లో మొట్టమొదటిసారిగా అనేక మంది డాక్టర్లు, అనేక మంది సైంటిస్టులు, అనేక మంది మేధావులు, అనేక మంది విద్యావంతులు అందరూ కలగలిసి ఈ జన విజ్ఞాన వేదికను 1988లో ప్రారంభించింది. మన రాజ్యాంగం ఏర్పడినప్పుడే రాజ్యాంగంలోనే 50 ఆర్టికల్ 51A(h)లో శాస్త్రీయ దృక్పథంతో అందరూ మెలగాలి అని జన విజ్ఞాన వేదిక చెప్పిన మాటను అప్పట్లోనే డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో క్రోడీకరించడం జరిగింది. శాస్త్రీయ భావాలు శాస్త్రీయ దృక్పథం అందరూ అలవర్చుకోవాలని మన రాజ్యాంగంలో రాసి సో ఆ రకంగా శాస్త్రీయ భావాలు పెంపొందించుకోవాలి అనే ఉద్దేశంతో ఏర్పడిన జన విజ్ఞాన వేదిక ఏర్పడి ఈ రోజుకి 36 ఏళ్ళు అయింది. 36 ఏళ్ళు మనం ఏం చేశాం, అంటే చాలా చేశాం. రాష్ట్రంలో మూఢనమ్మకాలు తగ్గించేది ఎంతో కృషి చేశాం, సైన్స్ భావాలను పెంపొందించేది చేశాం, శాస్త్రీయ అవగాహన పెంచేది చేశాం, విద్యార్థుల్లో సైన్స్ భావాలను పెంచేందుకు కోట్లాది మంది విద్యార్థులతో చెక్ బుక్ సైన్స్ టాలెంట్ టెస్ట్ అని ఒకటి పెట్టుకున్న 8-9 పది పిల్లలు ప్రతి సంవత్సరం రాస్తున్నారు. ఎన్ని రాశారా? చాలా మంది పిల్లలు రాశారు. దాంట్లో సైన్స్ భావాలను పెంపొందించే విధంగా ప్రశ్న పత్రం తయారు చేయడం జరుగుతుంది. ఈ రోజు ప్రధానంగా మనం ఏది కూడా మూఢంగా నమ్మకూడదు, దాన్ని ప్రశ్నించాలి, దాన్ని పరిశీలించాలి, దాన్ని ప్రయోగం చేయాలి, అనంతరమే దాన్ని నిర్ధారించుకోవాలి అని జన విజ్ఞాన వేదిక చెప్తుంది. ఏది గుడ్డిగా నమ్మవద్దనే విషయాన్ని చెప్తుంది. మహత్యాలు లేవు, మాయలు లేవు, మంత్రాలు లేవు అనే విషయాన్ని జన విజ్ఞాన చెప్తుంది. మతం కంటే మానవత్వం గొప్పది, మతం మించింది మానవత్వం, అందరూ మానవత్వంతో మదిగాలి, కుల మతాల కంటే మానవత్వం గొప్పది అనే విషయాన్ని జన విజ్ఞాన చెప్తుంది. పొరుగు వాడికి తోడుపడేవనే విషయాన్ని జన విజ్ఞాన, మన కోసం మనం బతకడం గొప్ప విషయం కాదు, మన పక్కన ఉండడం కోసం, బీదుల కోసం, తాడితుల కోసం, బాధితుల కోసం, బాధ సర్ప దష్టుల కోసం మనం అంతో ఇంతో మనకుండే 24 గంటల కనీసం ఒక గంట మన పక్కన ఉండే సమాజం కోసం కూడా పాటుపడాలన్న విషయాన్ని జన విజ్ఞాన చూస్తుంది. జన విజ్ఞాన వేదిక రాయదుర్గంలో 2007లో ఇక్కడ రాయదుర్గం శాఖ ఏర్పడింది. అప్పటి నుంచి కూడా ఇలాంటి వేలాది మంది విద్యార్థుల్ని బాగు చేయడానికి, విద్యార్థుల సైన్స్ భావాన్ని, సైన్స్ అభిలాషాన్ని పెంచేందుకు కృషి చేస్తూనే ఉంది. దీని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.